శుభం బియాతు. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం కనబడుతోంది. ఎందుకు పంచమంలో ఉన్న గురుడు స్వయంగా ఆ సింహరాశిని చూస్తాడు కాబట్టి కొంతవరకు గురువు అనుగ్రహం ఉందని చెప్పచ్చు. షష్ఠ స్థానంలో శని కూడా అనుగ్రహిస్తాడు. 3, 6, 11 స్థానంలో పాపగ్రహాలు అంటే శుభాన్ని సూచిస్తాడని చెప్తాం కాబట్టి శని 6 ఇంటి 2లో పెద్ద నష్టమేద జరగదు కానీ లాభమే జరుగుతుంది. అలాగే మనకు అష్టంలో కుజుడు అక్కడ కూర్చున్నాడు. అష్టంలో ఉన్న కుజుడు ఆయుష్ మీద కూర్చున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఆయుష్ విషయంలో జాగ్రత్త పడాలి. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడాలి. బండి నడిపేటప్పుడు జాగ్రత్త ఉండాలి. తర్వాత కుజుడి మీద శని దృష్టి కూడా పడింది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కాలు మోకాలు కింద భాగంలో దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం, ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. వీలైనంత వరకు ప్రయాణాలను కొంతవరకు ఆపుకోగలిగితే బాగుంటుంది. ఫస్ట్ వీక్ అంటాను, అంటే 15 నుండి 20 తారీఖు మధ్యకాలంలో ప్రయాణాలను కొంతవరకు ఆపుకోగలిగితే చాలా బాగుంటుంది. అలాగే మనం తీసుకుంటే లాభంలో శుక్రుడు ప్లస్ రాహు ఉన్నాడు కాబట్టి రాహు ఏకాదశంలో ఉండడం ఒక యోగం కాబట్టి శుక్రుడితో కలిసిన వాడు కాబట్టి డెఫినెట్గా ఒక లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి భయపడక్కర్లేదు. 12 ఇంట్లో బుధాదిత్య యోగం ఉంది కాబట్టి బుధాదిత్య యోగం వ్యాపార ఆలోచన బోర్డాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ క్రియేట్ చేసిన వాడిని నష్టానికి వెళ్తే తప్ప లాభంకి వెళ్ళదు. ఏవో 10 రకాల ఆలోచనలు వచ్చాయి కదా, ప్లానింగ్ ఇచ్చారు కదా, ఫ్రెండ్స్ వచ్చి సలహా ఇచ్చారు కదా అని చెప్పి కొత్త నిర్ణయాలు తీసుకోకండి. రవి బుధుడు 12 ఇంట్లో ఉంటే అంత నష్టమే తప్ప లాభం అయితే కాదు. వాళ్ళిద్దరు ఒకడైనా మనకు రాశిలో సింహరాశిలోకి రవి కానీ ప్రవేశిస్తే కానీ కొంత సేఫ్ జోన్లో మనం ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి కొన్ని వ్యాపార నిర్ణయాలు కొత్తగా నిర్ణయం తీసుకోకుండా పాత వేదైతులను దాన్ని ఎలా మేనేజ్ చేయాలని విషయంలోనే ఒక అడుగు ముందు వేయడం ప్రయత్నించగలిగితే సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది. ఇక్కడ మన గురుబలం ఉంది కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే శుభకార్యాలు చేయొచ్చు. గురు ప్రవేశాలు చేయడానికి, కన్యాదానం చేయడానికి, అలాగే వివాహ ప్రయత్నాల్లో సక్సెస్, ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో జరుగుతుంది కాబట్టి సో ఆ అనుగ్రహాన్ని మనం పాజిటివ్గా కొత్త ప్రయత్నాలు అంటే ఎవరైనా సంబంధాలు చూడడం కానీ, ఏదైనా ఇల్లు చూసుకోవడం కానీ, అగ్రిమెంట్స్ సంతకాలు పెట్టడం కానీ, ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ చేయొచ్చు. అలాగే ఎకరాల కొద్దీ కొనాలనుకున్నప్పుడు భూమికి సంబంధించిన విత్తనాలకు సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండగలిగే అవకాశం బాగా కనబడుతుంది. అదే ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీలో డెవలప్ చేయాలనుకుంటూ కొత్తగా ఏమైనా 10-15 ఎకరాలు తీసుకుని దాన్ని ఫార్మింగ్ చేసి డెవలప్ చేయాలనుకుంటే మొత్తం అలాంటివంటి కూడా ఇది మంచి సమయం ఆసనమైనది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మన ఆయుష్ విషయంలో కోసం వచ్చినప్పుడు అష్టంలో ఉన్న కుజు యొక్క ప్రభావం ఒక 1-2 రోజులు ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఒకసారి మళ్ళీ టెస్ట్ రిపోర్ట్స్ చేయించుకోవడం ప్రయత్నించండి. ఏవైనా ఇంత దోషాలు ఏమైనా ఉంటే అవి బయటపడితే దాని తగ్గట మెడిసిన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. ఏదైనా కొత్త వ్యవహారాలు నడిపించడానికి మాత్రం బాగా ఉందని చెప్పడానికి అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్స్ కనబడతాయి. అలాగే బ్యాంకింగ్ సెక్టర్, సెంట్రల్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, అదేవిధంగా నేషనల్ కంపెనీస్, అలాగే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడాను కొంచెం ఇప్పటి నుండి ఒక అడుగు ముందుకు జాగ్రత్తగా వేసుకుని వెళ్తే ఇంప్రూవ్ వాళ్ళకి వచ్చే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వ్యవహారాల్లో కొంచెం ఒక అడుగు ముందుకెళ్ళే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇక రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగుంది కాబట్టి తెలియకుండానే మీకు కొంత ధన ఆదాయం వస్తుంది. భయపడక్కర్లేదు. సింహరాశి వారికి అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త. ఒక ఆయుష్ విషయం తప్ప మిగతా అద్భుతంగా ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ వీళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, అంగారక కవచం కానీ, కుజ కవచం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం కానీ చదువుకోవడం, ఇలాంటివన్నీ చేసుకోవడం వలన ఈ 15 రోజుల్లో కూడా కొంచెం యాక్సిడెంట్స్ అవ్వకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.